అసలు ఈ సినిమా పాయింట్ ఓకే చేయటంలోనే అల్లరి నరేష్ హీరోయిజం కనిపిస్తుంది. ఎందుకంటే అందరూ యాక్సెప్ట్ చేయరు సినిమా టైటిల్ కాడించి ఫస్ట్ హాఫ్లో అమ్మాయి క్యారెక్టర్ తనకంటే ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది. అయినా కూడా టోటల్ అదంతా ఆడియన్స్ కొంచెం ఫ్రెష్గా ఫీల్ అవుతున్నారు. సినిమాలో కూర్చుంటే ఫ్యామిలీతో వెళ్ళి చూస్తూ ఉంటే నేను పర్సనల్గా చూశాను, ఎక్కడ దూరం అనేది లేకుండా, ల్యాగ్ అనేది లేకుండా ఎవ్రీ మూమెంట్లో నవ్వులు ఉంటూ వన్ లైనర్స్ కానీ డైలాగ్స్ కానీ అట్టి ట్రీట్ చేసిన విధానం కానీ అసలు బోర్ అనేది లేకుండా ఉంది సినిమా. ఇప్పుడు ఈ సినిమాకి వచ్చిన సక్సెస్ కంటే ఇంకా డబల్ సక్సెస్ రావాల్సినంత స్ట్రెంగ్త్ సినిమాలో ఉంది. అది ఇంకా ఉండే కొలిది స్ట్రాంగ్ అవుతుందని పాటలు కానీ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కానీ డైరెక్టర్ ప్రజెంటేషన్ కానీ అన్నీ బాగున్నాయి. డెఫినెట్గా ఈ సినిమాని ఇంకా అఖండ విజయం చేకూరుస్తారని, ఇప్పుడు వరకు ఉన్న ఈ సక్సెస్ని మేము ఎంజాయ్ చేస్తూ మీతో పాలు పంచుకుంటూ ఇంత సక్సెస్ ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఈవి సత్యనారాయణ గారి సమర్పణలో శ్రీ ప్రొడక్షన్స్ వాళ్ళు నిర్మించినటువంటి బ్రదర్ ఆఫ్ బొమ్మాళి అన్ని థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. అద్భుతమైన ఆదరణ ప్రేక్షకుల దగ్గర నుంచి వస్తుంది. ముఖ్యంగా ఈ చిత్ర నిర్మాత మా అందరి హితైషి శ్రేయోభిలాషి అమ్మిరాజు గారికి ఈ విజయం మున్ముందు కూడా ఇంకెంతో మంచి మరిన్ని చిత్రాలు తీయాలని ఉత్సాహం కలిగిస్తుందన్న ఆశ నేను వ్యక్తపరుస్తున్నాను. ఆ తర్వాత ఈ చిత్రంలో హీరో ఎలాంటి భేషజం హంగామా ఫోజులు కొట్టని నటీనటులతో కానీ టెక్నీషియన్స్తో కానీ అందరితోటి కామన్ మామూలుగా ఉండే మనిషి అతని మంచి మనసు ఈ చిత్ర విజయానికి కొంత దోహదం. ఆ తర్వాత చిత్ర దర్శకుడు ప్రతి సీన్ని నేను గమనించింది, నేను చేసింది ఒక సీన్ ఏనండి. ఆ ఒక్క సీన్లో నేను గమనించింది ఏంటంటే చిన్న బిట్టును కూడా వదలకుండా కాంప్రమైజ్ కాకుండా తను అనుకున్న రీతిలో మలిచాడు. దర్శకుని మనోభావాల్ని పసిగట్టి దాన్ని సెల్యులాయిడ్పై మలిచిన ఘనత మా కెమెరామెన్ విజయ్ కుమార్ గారికి. ఆ తర్వాత ఆయన మాట్లాడతారు కనుక చిత్రాన్ని అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ మీ ద్వారా మరొకసారి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు బ్రదర్ ఆఫ్ బొమ్మాళి సక్సెస్ మీట్లో మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. కొడుకు అంటే తండ్రి పేరు నిలబెట్టేవాడు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో నరేష్ అగ్రగణ్యుడు. ఎందుకంటున్నానంటే మా ఈవీవి గారు ఉన్నప్పుడు సంవత్సరానికి 2 కామెడీ సినిమాలు తీసేవాళ్ళు. ఒక్కొక్క సినిమాలో 40 మంది కామెడియన్స్కి వేషాలు ఉండేవి. ఆయన కామెడీ మీదే బేస్ అయ్యి కామెడీ సినిమాలు అంటే జనాన్ని నవ్వించడం, ఉన్న 2.5 గంటలు హాయిగా హ్యాపీగా నవ్వుకుని ఇంటికి పోవాలి అనే మొక్కని నాటారు. ఆ మొక్కని పోనివ్వకుండా నరేష్ దాని నీడలోనే కామెడీ సినిమాలు చేస్తూ తీస్తూ ముందుకు వెళ్తున్నాడు. అలాగే ఈవి గారు ఎలాగైతే సంవత్సరానికి ఇంతమంది కామెడియన్స్కి ఆర్టిస్టులకి భోజనం పెట్టేవాడో, నరేష్ కూడా 3 సినిమాలు చేస్తూ అందరి హీరోల కన్నా అగ్రగణ్యములుగా ఉన్నాడు. ఎంతోమంది టెక్నీషియన్స్, ఎంతోమంది ఆర్టిస్టులు 3 సినిమాలు ఈ మధ్యకాలంలో ఏ హీరో చేయట్లేదు. 2 సంవత్సరాలకు ఒక సినిమా, 2.5 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్నారు. కానీ నరేష్ కూర్చోకుండా నిరంతర శ్రమ పడుతూ వాళ్ళ నాన్నగారిలాగే, వాళ్ళ నాన్నగారు తెల్లారగట్ట 3 దాకా స్క్రిప్ట్ రాసేవాడు, మగలంతా కష్టపడి సీన్లు చేసేవాడు, ఎంతోమందికి భోజనం పెట్టాలని తాపత్రయపడేవాడు, మన చుట్టూ ఉన్న 10 మంది బాగుండాలని ఎప్పుడూ కోరుకునేవాడు. ఆయన అడుగుజాడల్లోనే నరేష్ నడవటం చాలా గర్వకారణం. నరేష్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అతనికి ఇంకా ఎన్నో సక్సెస్లు రావాలి. అలాగే అమ్మిరాజుని గురించి చెప్పాలి, నరేష్ ఎంత ప్రేమిస్తాడో ఈవి గారిని అమ్మిరాజు కూడా అంతే ప్రేమిస్తాడు.
అందుకని ఆయన పేరు మీదగానే ఈవీవి సినిమా అనే బ్యానర్ మర్చిపోకుండా అడుగడుగున ఈవీవి గారిని గుర్తు చేస్తూ సినిమాలు తీయాలనే తాపత్రయంతో ఉన్నాడు. ఎందుకంటే సినిమా తీసేది ఓ కోట్లు సంపాదించేయాలి కాదు, 10 మంది బతకాలి, మన చుట్టూ వాళ్ళంతా హ్యాపీగా ఉండాలి, అదే కోరిక. నరేష్ కూడా అదే బాటలో ఉన్నాడు. అలాగే మిగిలిన టెక్నీషియన్స్ అందులో బాగా చేశారు. అందరినీ పేరు పేరున కాకపోయినా మనస్ఫూర్తిగా అందరినీ నేను అభినందిస్తున్నాను. నరేష్కి ఇలాగే అతి త్వరగా 50 సినిమాలు పూర్తి చేసిన ఏకైక హీరో, మిగిలిన హీరోలంతా 10, 12, 20 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా కూడా అక్కడే ఉన్నారు. మరి ఇతను ఎంత స్పీడ్గా ఉన్నాడో మీరు చూడండి. అంటే నిత్య కృషి వాళ్ళు, ఇప్పుడు కథలు వినటం, లేకపోతే ఆ సినిమా బాగా చేయటం, ఈ సినిమా బాగా చేయటం, సినిమాలు చూడటం, మంచి ప్రొడ్యూసర్లు కూడా దొరికి పబ్లిసిటీ కూడా బాగా చేసి వాళ్ళు వస్తే నరేష్ ఇంకా ఇంకా అతి త్వరలో 100 సినిమాలు కూడా పూర్తి చేస్తాడు. అది మేమందరం వెయిట్ చేస్తున్నాం దీనికోసం. నరేష్ బాగుండాలని, అలాగే అమ్మిరాజు వీళ్ళ సిరీ ప్రొడక్షన్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే డైరెక్టర్ చిన్ని, యాక్చువల్గా కృష్ణ అని కూడా ఉండేదే, తీసి పారేశాడు. చిన్ని నువ్వు మంచి కమర్షియల్ డైరెక్టర్ అవుతావు, ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి, నీకు చక్కగా నరేష్ లడ్డూలాగా దొరికాడు, బాగా వాడుకున్నావు, అలాగే హీరోయిన్లు కూడా బాగా వాడుకున్నావు. బాగా వాడుకున్నావు అంటే బాగా చూపించావా, ఆ కెమెరామెన్ విజయ్ కుమారు, వీడికి కెమెరా ఎక్కడ పెట్టాలో తెలియదు, డైరెక్టర్ చెప్పి పెట్టించాడు. అందరూ కూడా కంప్లైంట్స్ బాగా చేశారు. శేఖర్ చంద్ర, నీ మ్యూజిక్ బాగుందయ్యా, ఇలాగే కంటిన్యూ చేయి. అమ్మిరాజు ఇలాగే మంచి మంచి సినిమాలు తీస్తూ ఉండాలని, మా ఈవీవి గారి పేరు నిలబెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. స్టేజ్ మీద ఉన్న చలపతిరావు గారికి, జీవా గారికి, పెద్దవారందరికీ నమస్కారాలు. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకునే వాళ్ళల్లో మొదటి వాడిని నేనండి. సక్సెస్ అయిందని తెలిసిన తర్వాత ఆనందపడ్డ మొదటి వాడిని నేనండి. ఎందుకంటే ఈ అమ్మిరాజు గారితో నాకున్న అనుబంధం, అలాగే నరేష్ గారితో ఉన్న అనుబంధం, ఇందాక చలపతిరావు గారు అన్నట్టు నరేష్ గారు లాంటి హీరోకి ఇట్లా సక్సెస్లు దొరికితే సంవత్సరానికి 5-6 సినిమాలు చేసే స్టామినా ఉన్న హీరో ఈయన. సో ఆల్ ద బెస్ట్ టు ద ప్రొడక్షన్ హౌస్ అండ్ చిన్ని కృష్ణ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం. ఈరోజు బ్రదరా బొమ్మాలి సినిమా సక్సెస్లో నేను కూడా ఒక భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. అమ్మిరాజు సార్ ఈరోజు సినిమాని ఎంత గ్రాండ్గా తీశారో, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎంతమంది ఆర్టిస్టులు సినిమాలో కనబడతారో అనేది సినిమా రిచ్నెస్ చూస్తేనే తెలుస్తుంది. చిన్న డైరెక్షన్ కానీ, శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ కానీ, గురుగారు గౌతమ్ రాజు గారి ఎడిటింగ్ కానీ, సో పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ఈ సినిమాకు వర్క్ చేశారు. సో అమ్మిరాజు గారు ఇలాగే మా అందరికీ అవకాశాలు ఇస్తూ, గురుగారు ఈ గారి సినిమాలు చాలామంది కమెడియన్స్ ఉండేవారు, అలాగే అమ్మిరాజు గారి సినిమా అంటే చాలామంది కమెడియన్స్ ఉంటున్నారు ఇప్పుడు. సో అలాగే మంచి మంచి సినిమాలు తీస్తూ ఇలాగే ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. స్పెషల్గా నరేష్ అన్నయ్యకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. నరేష్ అన్నయ్య ఈ సినిమాలో చేసిన ప్లేయింగ్, ఆ క్యారెక్టరు సిస్టర్ క్యారెక్టర్తో చేసిన ప్లేయింగ్ చాలా బాగుంది. ఈ సినిమాని ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు తెలుపు.